దేశంలో ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో ఉందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో మంత్రి పొన్నం ప్రచారం నిర్వహించారు. ఉదయం వేళ వాకర్స్తో కలిసి ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్కే ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. పొన్నం చివరకు విభజన హామీలను కూడా అమలు చేయలేదన్నారు. పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పిన మోడీ ఈరోజు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. ప్రధాని మోడీ అమరవీరులను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను హిందువునని చెప్పుకుంటున్న బండి సంజయ్, ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ దేవాలయాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం దేవాలయాల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారన్నారు. మోడీ బండి ఫోటోతో కూడినటువంటి రాముడి ఫోటోలను ఇంటింటికి పంపిణీ చేసి ఓట్లు అడుక్కోవటం సిగ్గుచేటన్నారు. ఆగస్టు 15 తర్వాత రైతు రుణమాఫీతో పాటు ఇంకా మిగిలి ఉన్నటువంటి హామీలను అమలు పరిచేలా చర్యలు తీసుకుంటామని, నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు తిరుపతికి వారానికి 2 రోజులు రైలు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే దీన్ని రోజువారీగా చేయించలేని దద్దమ్మ బండి సంజయ్, వినోద్ కుమార్లు అన్నారు. ఎలక్ట్రో బాండ్ల ద్వారా అవినీతి డబ్బులు తీసుకుంటున్న నరేంద్ర మోడీ పరోక్షంగా అవినీతిని ప్రోత్సహించినట్టేనన్నారు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా ఉదయం పూటనే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో ఏ విధంగానైతే వాళ్ళ యొక్క పొద్దున్నే ఉదయాన్నే లేచి శరీరాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం కూడా ఇబ్బందుల్లో ఉంది. మొన్ననే మనం అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం. ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఆలోచన చేయాలనేటువంటి మాటను ఈ సందర్భంగా వాక సందర్భంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా వాళ్ళందరూ కూడా ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతో వస్తారని ఆకాంక్షిస్తూ, ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు నఫ్రత్ చోడో మొహబ్బత్ చోడో అని దేశంలో ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా శ్రమపడుతున్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రతి పౌరుడి బాధ్యత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మాట్లాడే హక్కు కావచ్చు, మనకు ఉండేటువంటి పరిస్థితి ఉండొచ్చు.